చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మరో రెండు కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. కుప్పం, బాదూరు, కాలూరులో రీపోలింగ్ జరపాలని రాష్ట్ర అధికారులను ఆదేశించింది. ఇప్పటికే 5 కేంద్రాలలో రీపోలింగ్ కు ఏర్పాట్లు చేయగా తాజా నిర్ణయంతో మరో 2 చోట్ల నేడు రీపోలింగ్ నిర్వహించనున్నారు. రీపోలింగ్ నిర్ణయంతో చంద్రగిరి నియోజకవర్గంలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. కుప్పం, బాదూరులో ప్రచారానికి వెళ్లిన టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు. రీపోలింగ్ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని డీఐజీ కాంతిరాణా టాటా తెలిపారు. ఓటింగ్ వేసేవాళ్లే పోలింగ్ బూతుల వద్దకు రావాలని, ఇతరులకు అనుమతి లేదని చెప్పారు. అభ్యర్థులు పోలింగ్ స్టేషన్కి 100 మీటర్ల దూరంలోనే వాహనాలు వదిలి రావాలన్నారు. ఎవరైనా అల్లర్లు సృష్టించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ చంద్రగిరి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఒక 7 స్టేషన్స్లో రీపోలింగ్, దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా, భద్రతా ఏర్పాట్లు కూడా చాలా కట్టుదిట్టంగా చేయడం జరిగింది. దాదాపు ఒక 2000 ఫోర్స్ మనం మొబిలైజ్ చేశాము. అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ, ఇన్స్పెక్టర్, సిఏ ర్యాంక్స్లో దాదాపు 2000 పైగా మనం ఫోర్సు 7 పోలింగ్ స్టేషన్స్ గాను మనం మొబిలైజ్ చేయడం జరిగింది. ఒక 3-layer సెక్యూరిటీ కూడా మనం పెట్టడం జరిగింది. పోలింగ్ బూత్ నుంచి ఒక 100 మీటర్స్, అక్కడి నుంచి ఒక 200 మీటర్స్, అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలు అండ్ రోడ్స్ అప్రోచింగ్ ద విలేజ్ పోలింగ్ బూత్ అన్ని చోట్ల చెక్ పోస్ట్ అయి పెట్టడం జరిగింది. ఏవైతే ప్రాబ్లమాటిక్ హేమ్లెట్స్ ఉన్నాయో అన్నింటిలో కూడా మనం పోలీస్ బందోబస్తు పెట్టడం జరిగింది. ఇప్పటిదాకా అయితే ఎటువంటి కంప్లైంట్, ఎటువంటి ప్రాబ్లం లేకుండా సిచ్యువేషన్ అంతా పీస్ఫుల్గా ఉంది. మరోవైపు చంద్రగిరిలో రీపోలింగ్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టీడీపీ వేసిన హౌస్ మోషన్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. జస్టిస్ శ్యాంప్రసాద్, జస్టిస్ విజయలక్ష్మి బెంచ్ ఎదుట న్యాయవాదులు వాదనలు వినిపించారు. జస్టిస్ శ్యాంప్రసాద్ నివాసంలో కేసు విచారణ జరిగింది.